ఆనరబుల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ యాజ్ అపాయింటెడ్ శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ శ్రీ కేసీ వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ మేడం. ఇప్పటి నుంచి పార్టీ బాధ్యతలన్నా కూడా వారు స్వీకరిస్తారు. అదేవిధంగా ఈ యొక్క సమావేశాన్ని కూడా అధ్యక్ష స్థానంలో కూర్చుని వారిని మరి నడిపించవలసిందిగా మనందరి తరఫున కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, రెండు సార్లు ఇదే పిసిసి పదవిని చేపట్టారు. మళ్ళీ రెండు సార్లు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలిచారు, అదే పిసిసి పదవిని. అంతటి బాధ్యతని రాజశేఖర్ రెడ్డి బిడ్డను నమ్మి వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ నన్ను నమ్మి ఈ బాధ్యతనివ్వడం రాజశేఖర్ రెడ్డి బిడ్డకు గర్వకారణం. మరొక్కసారి చేతులు జోడించి ఇంత బాధ్యతను, ఇంత నమ్మకాన్ని నా మీద ఉంచినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంతమంది నాయకులు, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంతమంది కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ నమ్మకస్తులు, కాంగ్రెస్ నమ్మకస్తులు, కాంగ్రెస్ పార్టీ కాడర్ నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. వాళ్ళందరికీ మరొకసారి రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాము. మీడియాకు తెలియని విషయం కాదు, ప్రజలకు తెలియని విషయం కాదు, కానీ గత 5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంతకుముందు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అంటే ఏమిటి సమాధానం? మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పులు 100,000 కోట్లు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలకి ఆయన చేసిన అప్పులు 100,000 కోట్లు. ఆ తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన అప్పులు 300,000 కోట్లకు పైన. మొత్తంగా ఈరోజు అప్పులు 6.5 లక్షల కోట్లు. రాష్ట్రానికి చెందిన అప్పులు, కార్పొరేషన్లకు చెందిన లోన్లు చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే 10 లక్షల కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది. మరి ఇంత అప్పులు చేశారే, ఇన్ని డబ్బులు తెచ్చారే, మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు. రాజధాని ఉందా? రాజధాని కట్టగలిగారా? రాజధాని కట్టడానికి డబ్బులు లేవు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మెట్రో అయినా ఉందా? విజయవాడలో కనీసం ఒక్క మెట్రో అయినా ఉందా? ఎక్కడా లేదు, కనిపించదు. 10 సంవత్సరాలలో కనీసం 10 కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చినాయా? రాలేదు. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి,
వచ్చినాయా మన బిడ్డలకు ఉద్యోగాలు? రాలేదు. కనీసము రోడ్లు వేసుకోవడానికి కూడా, కనీసం రోడ్లు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో. కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా? దానికైనా డబ్బులున్నాయా? దానికి కూడా డబ్బులు లేవు. దేనికి డబ్బులు లేవు? అభివృద్ధి జరగలేదు కానీ దళితుల మీద జరిగే దాడులు మాత్రం 100% పెరిగాయి. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా, ఎక్కడ చూసినా దోచుకోవడం దాచుకోవడం. ఇంతకంటే ఏం జరిగింది? 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. స్పెషల్ స్టేటస్ గురించి, స్పెషల్ స్టేటస్ వస్తే మన రాష్ట్రానికి, స్పెషల్ స్టేటస్ వస్తే ఆంధ్ర రాష్ట్రానికి, స్పెషల్ స్టేటస్ వస్తే ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి, రాయితీలు ఇన్సెంటివ్స్ వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కానీ 10 సంవత్సరాలైనా స్పెషల్ స్టేటస్ మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు. రాలేదు అనడం కంటే పాలకులు తేలేకపోయారు అంటాము కరెక్ట్. ఉత్తరాఖండ్లో స్పెషల్ స్టేటస్ వస్తే 2,000 కోట్ల పరిశ్రమలు స్థాపన జరిగింది. దాంతో ఉద్యోగ అవకాశాలు 500% పెరిగాయి. హిమాచల్ ప్రదేశ్లో స్పెషల్ స్టేటస్ వాళ్ళకి ఇస్తే 10,000 పరిశ్రమలు స్థాపన జరిగాయి. మరి మనకుందా స్పెషల్ స్టేటస్? ఎందుకు లేదు స్పెషల్ స్టేటస్? ఎందుకంటే పాలకులు స్పెషల్ స్టేటస్ తేవడంలో విఫలమయ్యారు, వాళ్లకు చేత కాలేదు కాబట్టి. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాల కోసం ఇవ్వాలి అంటే బీజేపీ పార్టీ ఏమండి 10 సంవత్సరాలు ఇవ్వాలి అని ఎలక్షన్లలో ఊదరగొట్టారు. 10 సంవత్సరాలు ఇస్తాము మేము అధికారం లేకొస్తే అని. ఇక చంద్రబాబు గారు అయితే 15 సంవత్సరాలు మాకు స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడాడు. ఇదే చెప్పాడు, 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి, అందుకే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నా అని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. వాళ్ళ మంత్రివర్గంలో కేంద్ర మంత్రులు కూడా అయ్యారు టీడీపీ నాయకులు. ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే చేయలేదు. చేయకపోక ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళను జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు, నిరాహార దీక్షలు కూడా చేశారు. ప్రతిపక్షంలో ఉండగా అవిశ్వాస తీర్మానం, ప్రతిపక్షంలో ఉండగా ఏమా ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ప్రతిపక్షంలో ఉండగా జగన్ రెడ్డి గారు చెప్పిన మాట, మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము, తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇవ్వండి, మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూస్తారన్నాడు జగన్ రెడ్డి. ఆఖరికి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం? స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ. ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు కదా, కనీసం ఒక ప్యాకేజ్ కూడా లేదు. ఉన్న ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు. ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది, ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది. స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకిట్టు పెట్టారు. టీడీపీ అంతే, వైసీపీ అంతే, దొందు దొందే. అమరావతి రాజధాని అమరావతి అన్నాడు చంద్రబాబు గారు.
సింగపూర్ చేస్తానన్నాడు. 3D గ్రాఫిక్స్ మొత్తం గుర్తుందా? 3D గ్రాఫిక్స్ చూపించాడు చంద్రబాబు గారు. పోనీ అమరావతి రాజధాని అయిందా అంటే అది కాలేదు. జగన్ రెడ్డి గారు వచ్చారు, ఒకటి కాదు 3 రాజధానీలు అన్నారు. పోనీ 3 రాజధానీలు అయ్యాయా అంటే ఒక్కటి కూడా లేరు. ఈరోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాని పరిస్థితి. ఒకటైనా ఉందా అంటే ఏదీ లేదు, ఒకటి కూడా లేదు. మరి ఏమి సాధించుకున్నట్టు? పోలవరం ప్రాజెక్ట్. ఎప్పుడో 1941లో పోలవరం ప్రాజెక్టు కట్టాలనుకుంటే సాధ్యపడలేదు. ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 2004లో రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును స్థాపించడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పోలవరం ప్రాజెక్టు చెందిన కుడి ఎడమ కాలువల పనులు కూడా చాలా సాధన చేశారు రాజశేఖర్ రెడ్డి గారు. మన దురదృష్టం, రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఆయన చనిపోయాక మళ్ళా పోలవరం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చంద్రబాబు గారు పోలవరాన్ని తాకట్టు పెట్టారు బీజేపీ దోస్తీ కోసము. ఇటు జగన్ రెడ్డి గారు బీజేపీతో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు. అంతేకాదు, బీజేపీ అధికారంలో 10 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంది బీజేపీ పార్టీ. 10 సంవత్సరాలలో ఎన్ని కోట్లు వచ్చుండాలి? 20 కోట్ల ఉద్యోగాలు వచ్చుండాలి మన దేశంలో. ఆంధ్ర రాష్ట్రానికి కనీసం 1 కోటి ఉద్యోగాలైనా ఇచ్చిందా బీజేపీ పార్టీ? పోనీ 10 లక్షల ఉద్యోగాలైనా ఇచ్చిందా బీజేపీ పార్టీ? కనీసం 1 లక్ష ఉద్యోగాలైనా వచ్చినాయా? లేదు. ఆంధ్ర రాష్ట్రంలో 1 లక్ష అంటే 1 లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు బీజేపీ పార్టీ. ఉన్నవి కూడా ఊడాయి. బీజేపీ పార్టీ ఆ రోజు చెప్పిన మాట, రైతులకి ఆదాయము డబుల్ చేస్తామన్నారు. రైతుల ఆదాయం డబుల్ చేయడం ఏమో గాని రైతులకున్న ఖర్చులు 10 ఇంతలు పెరిగాయి. ఈరోజు అప్పు లేని రైతు ఉన్నాడా? అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నారా అని ఎవరిని అడిగినా లేదమ్మా అప్పుల పాలైపోయాం. రైతన్నవాడు ఆత్మహత్యలు చేసుకున్నా గాని ఎవ్వడు పట్టించుకునేవాడు లేడు. మరి ఎందుకున్నట్టు బీజేపీ పార్టీ అధికారంలో? ఏం చెప్పారు? స్విస్ బ్యాంకులలో విదేశాలలో ఉన్న బ్లాక్ మనీ మొత్తము తీసుకొస్తాము, అన్ని పేదల చేతుల్లో పెడతాము అని చెప్పింది బీజేపీ పార్టీ. పెట్టారా? పేదల చేతుల్లో 1 రూపాయినా పెట్టిందా బీజేపీ పార్టీ? మరి ఎందుకు నమ్మాలి బీజేపీ పార్టీని? టీడీపీ పార్టీకైనా జగన్మోహన్ రెడ్డికైనా ఎందుకు చెయ్యాలి బీజేపీ పార్టీతో దోస్తీ? ఎందుకు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ ఎంపీలతో సహా బీజేపీ పార్టీ తొత్తుల్లాగా ఎందుకు మారారు? టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా ఇద్దరూ కలుపుకుంటే వాళ్లకు చెందిన ఎంపీలు లోక్సభ ఎంపీలు 25 మంది, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు 25 మంది, 22 మంది వైసీపీ అయితే 3 తెలుగుదేశం పార్టీ. కానీ మొత్తం 25 మంది ఎంపీలు బీజేపీ పార్టీ చేతుల్లో ఉన్నారు. బీజేపీ పార్టీ ఏం చెప్తే ఈ ఎంపీలు మొత్తం అందరూ గంగిరెద్దులాగా తలూపుతారు. రాజ్యసభకు చెందిన 6 ఎంపీలతో సహా మొత్తం 31 ఎంపీలు ప్రజలు బీజేపీ పార్టీకి ఓటు వేయకపోయినా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినా వైసీపీకి ఓటు వేసినా ఉన్నది మాత్రం బీజేపీ పార్టీలో. మరి ప్రజలు వైసీపీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎందుకు ఓటు వేయాలి? బీజేపీ పార్టీకే ఓటు వేయొచ్చు కదా. బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి వైసీపీ పార్టీ నుంచి ఎందుకు పోటీ నిలబెట్టారు? బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు పోటీకి పెట్టాలి? మొత్తం అందరూ బీజేపీ జెండాలే పెట్టుకోవచ్చు కదా. కనీసం ప్రజలకు క్లారిటీ ఉంటుంది కదా, బీజేపీ పార్టీకి ఓటేస్తున్నాము, బీజేపీ పార్టీని గెలిపిస్తున్నాము అని. ప్రజల దగ్గరేమో ఒక మాట చెప్తారు, ప్రజలనేమో మభ్య పెడతారు.
ప్రజల దగ్గరేమో బీజేపీ కాదు అన్నట్టు నటిస్తారు, కానీ లోపల మాత్రం మొత్తం టీడీపీ అయినా బీజేపీ అయినా వైసీపీ అయినా బీజేపీ పార్టీ తొత్తులే. టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీ పార్టీతో పొత్తులే. అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ టీడీపీకి వైసీపీకి పొత్తు ఉంది అన్నది నిజం. లేకపోతే 5 సంవత్సరాలలో కనీసం ఒక్కసారంటే ఒక్కసారైనా బీజేపీ పార్టీని వ్యతిరేకించాయా? టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా ఒక్క అంశంలో అంటే ఒక్క అంశంలో కూడా నిలదీయలేదు. ఎక్కడ ఏ అవసరం ఉన్నా టీడీపీ పార్టీ అయినా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, వైసీపీ పార్టీ అయినా బీజేపీకే సపోర్ట్ చేస్తుంది. మన రాష్ట్రానికి ఏం చేసింది బీజేపీ పార్టీ అని మీరు సపోర్ట్ చేస్తున్నారో టీడీపీ వైసీపీ సమాధానం చెప్పాలి. మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చుంటే మీరు సపోర్ట్ చేయండి, ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు. మనకు పోలవరం జాతీయ ప్రాజెక్టు చేసి 90% నిధులు ఇస్తామన్న మాట నిలబెట్టుకుని ఉంటే మీరు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయండి, ప్రజలు కూడా హర్షిస్తారు. ఒకవేళ మనకు రాజధాని కట్టడానికి నిధులు ఇచ్చుంటే టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా బీజేపీ పార్టీకి మీరు మద్దతు ఇవ్వండి, ప్రజలు కూడా హర్షిస్తారు. 2 కోట్ల ఉద్యోగాలలో మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మన రైతుల్ని పట్టించుకోలేదు, మనకు స్పెషల్ స్టేటస్ లేదు, మనకు ఏ మాత్రం పట్టించుకోని పార్టీకి వైసీపీ